డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీశ్రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది. వాస్తవం కాదా? ఇది 100 కోట్ల 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా 58-59 జీవో ప్రకారం మరి ఎన్నో స్కాములు చేసిరు. పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరు ఆకలితో ఉన్నారు. మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుండ్రని. మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాచిచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఉండే మకాన్ ఇస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్దమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా, ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్, 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతోనొచ్చి 100,000 కోట్లు దోసుకున్నారు, 100,000 కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో, మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. నన్ను నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్లకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్దంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండొచ్చు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి, ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు, అప్పటి నుంచే నీ దరిద్రం వీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడైతుంది. దీనికి సిద్దమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్దం, సెంచరీ కొట్టడానికి సిద్దం. నువ్వు సిద్దమా అని అడుగుతా ఉన్నా. గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన, నువ్వు కూడా రాజీనామా చేయి, అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా, నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇవ్వమన్నా. నెల నారా ఆపినాక ఇక ఆయన ముందుకు రాలే, దండం పెడుతున్నా అన్నా. నా పీడనికి పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా, నీకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేసినావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్నా హరీష్ రావు అన్నా ఇద్దరే ఉండాలి, ఇద్దట్లో ఒక్కడు ఉండాలి. మైనంపల్లి అని ఉండాలా, హరీష్ రావు అని ఉండాలా?